ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజీ 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు. 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తాను తన నోట్లో నుంచి మేనిఫెస్టో, రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి, వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తూ పోతా ఉంటే, చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు, జరీపై విధించిన వ్యాటు రద్దు అది లేదు, ఒక్కొక్క చేనేత కుటుంబానికి 100,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం అది లేదు, చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అది లేదు, రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం అది లేదు, ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం, వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1,000కి పెంచుతాం అది అంతంత మాత్రమే, చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆపుకోకుగా బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం అదీలా, వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పేడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం అది లేదు, సగం ధరకే జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ అది లేదు, చేనేత సొసైటీలకు 20% రాయితీపై 3 సరుకులు సరఫరా, కొద్దో గొప్ప ఆ మేరకు 1 అడుగు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి, చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు అది లేవు, 150,000తో ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు. ఒకరికన్నా ఇచ్చాడా? ఒకరికన్నా ఒక ఇల్లన్నా, ఒక సెంట్ స్థలమన్నా? తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 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 ఇంటూ
98% వింటూ ఒక రెండు కాడ టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి, ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ తాను మోసం చేయడానికి అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, చేనేతలకు నిజంగా ఈ 58 నెలల కాలంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి, మీ బిడ్డ ఏం చేశాడని కూడా మనం కాస్తగా ఒక అడుగు ఆలోచన చేసి మనమేం చేశామన్నది కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి గమనించినట్లయితే మీ బిడ్డ హయాంలో నేతన్నుల సంక్షేమం అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము, ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతూ ఉంది. ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా, దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా, వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంక్ ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా 970 కోట్ల రూపాయలు, ఏకంగా 106,000 మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్త మగ్గమున్న ప్రతి కుటుంబానికి, ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, వాళ్ళు మనవాళ్ళా మనవాళ్ళు కాదా, మన పార్టీ వాళ్ళు కాదా ఇవన్నీ ఎక్కడ చూడలేదు. అర్హత ఉంటే చాలు, ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తూ ఉన్నాం. ఏకంగా 106,000 మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తామనే పథకం ద్వారానే 970 కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన్న నేస్తామనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. ఎప్పుడు గతంలో కూడా జరగని విధంగా ఈరోజు మీ అందరితో కూడా ఆలోచన చేయమనుగుతా ఉన్నా. ఈరోజు అవ్వా తాతల పరిస్థితి ఏమిటి, గతంలో అవ్వా తాతల పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అవ్వా తాతలైతేనేమి, వితంతు అక్క చెల్లెమ్మలైతేనేమి, దివ్యాంగులైతేనేమి, వీళ్ళందరి పరిస్థితి గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో 4 సంవత్సరాల 10 నెలలు, మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు ఆ మొత్తం పీరియడ్లో, 5 సంవత్సరాలు ఆయన కాలం అయితే అందులో 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇస్తూ ఉన్నారు అని అంటే కేవలం 1,000 రూపాయలు అని చెప్పి ఇలా చెయ్యెత్తు చూపించేవాళ్ళు. అదే మీ బిడ్డ హయాంలో ఈరోజు పెన్షన్ ఎంత ఇస్తూ ఉన్నాము అని అంటే 3 ఏళ్ళు చూపించి 3,000 అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నారు. అప్పట్లో నెలకు 400 కోట్ల రూపాయలు పెన్షన్ బిల్లు వస్తూ ఉంటే ఈరోజు ఒక్క పెన్షన్ బిల్లే నెలకు 2,000 కోట్ల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది.